కాకినాడ జిల్లా ప్రతిపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం వలన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు 88 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యేలు వరుపుల సత్యభ్రప, ఎంపీ తంగేళ ఉదయ శ్రీనివాస్తో పాటు పలువురు జిల్లా అధికారులు కూడా చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆదేశించినట్లుగా ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. ఘటనకు సంబంధించి వాటర్, ఫుడ్ శాంపిల్స్లను పరిశోధనలకు పంపడం జరిగింది అని రిపోర్టర్స్ రాగానే తగు చర్యలు చేపడతాము అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డిసిహెచ్ఎస్ కాకినాడ డాక్టర్ స్వప్న, జనరల్ ఫిజిషియన్ నేను. మార్నింగ్ నిన్న మార్నింగ్ 9:30కి ఇన్సిడెంట్ జరిగిందండి. ఎమ్మెడే 9:30కి మాకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది. అప్పుడు ఒక 10 స్టూడెంట్స్ అస్వస్థగా ఉన్నారని చెప్పి మా సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు. ఇమీడియట్గా మేము ఏంటంటే 10ఏ కాదు ఇంకెక్కువ వస్తారని అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడం జరిగింది. ఒక 2-3 వార్డ్స్ కూడా అరేంజ్ చేశాము. దాని తర్వాత కంటిన్యూస్గా మెల్లిమెల్లిగా పిల్లలు వామిటింగ్స్, లూజ్ మోషన్స్, పెయిన్ అవ్వడంతో రావడం జరిగింది. అండ్ వీ హ్యావ్ మేడ్ అష్యూర్ టు అరేంజ్ ఆల్ ద థింగ్స్ లైక్ మెడిసిన్స్, డ్రగ్స్, హ్యూమన్ రిసోర్స్, అందరూ ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరినీ కూడా. అండ్ మేము అదర్ హాస్పిటల్స్కి వెళ్ళి ఫిజిషియన్స్ని కూడా డెప్యూట్ చేసేసి అట్ ద మార్నింగ్ మేము ఒక 10-12 డాక్టర్స్ ఇన్ హాస్పిటల్ ఉండి అందరికీ ట్రీట్ చేయడం జరిగింది. అద మార్నింగ్ నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన కంటిన్యూస్గా పేషెంట్స్, అంటే మార్నింగ్ కొంతమంది తక్కువ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు రాలేదు, సో వాళ్ళందరూ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి రావడం జరిగింది. అందరు కూడా పేషెంట్స్ విత్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. అదేంటంటే మనకు ఫస్ట్ డీహైడ్రేషన్ కరెక్షన్ చేయడానికి మనం అన్నీ అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయడం జరిగింది. అండ్ స్టూల్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించడం జరిగింది. అండ్ అందరికీ కూడా మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఇవాళ మార్నింగ్ వరకు దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్, అందరూ అంటే రెడీ టు గెట్ డిశ్చార్జ్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంటే ఇంకా కొంచెం సింటమ్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టేసి మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అట్ ప్రజెంట్ మనకి మా బెడ్ స్టేటస్ 88 పేషెంట్స్. దాంట్లో ఏంటంటే ఒక పేషెంట్ నిన్న కొంచెం ఎక్కువసార్లు వామిటింగ్స్ అయ్యాయి, 10-ఇయర్ కిడ్, లో వెయిట్ కొంచెం తక్కువగా ఉంది, హైపోటెన్షన్లోకి వెళ్ళిపోతుందేమో, యూరిన్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి సేఫ్ సైడ్గా జీజీహెచ్కి పంపించడం జరిగింది. పంపించడమే ఇమీడియట్గా అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్, పీడియాట్రిషియన్తో మాట్లాడడం, ఇప్పుడు మార్నింగ్ కూడా మాట్లాడడం అంతా జరిగింది. పేషెంట్ ఈజ్ వెరీ మచ్ స్టేబుల్, అంతా నార్మల్గా ఉంది. మేబీ ఆమె కూడా కొంచెం సింటమ్స్ తగ్గగానే ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ స్టేబుల్, వాళ్ళందరికీ సింటమ్స్ తగ్గగానే రేపు పంపిస్తాము. మా హాస్పిటల్లో ఉన్న అన్ని ఇన్వెస్ట్